చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్ రామాయంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటరాజాగౌడ్ సందర్శించారు. పోలీస్ స్టేషన్లో పలు రికార్డులను ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, వర్షాలు అధికంగా కురుస్తున్నందున ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని, చేపల వేటకు వెళ్లేవారు జాగ్రత్తలు తీసుకోవాలని సీఏ వెంకటరాజుగౌడ్ అన్నారు. భారీ వర్షాలకు చెరువుల నుంచి వాగులు పారుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రోడ్డుపై నీరు ప్రవహిస్తున్న సమయంలో నిర్లక్ష్యంగా వెళ్లకూడదని, ప్రజలు అత్యవసర సమయంలోనే బయటకు రావాలని ఆయన అన్నారు. ఇక అదేవిధంగా వినాయక చవితి సందర్భంగా వినాయక మండపాల వద్ద జాగ్రత్తలు తీసుకోవాలని, విద్యుత్ ప్రమాదాలు జరగకుండా నిర్వాహకులు చూసుకోవాలని ఆయన తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ సిబ్బంది చూసుకుంటుందని, ప్రజలంతా కూడా పోలీసులకు సహకరించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎస్ఐ నారాయణ గౌడ్ తో పాటు సిబ్బంది పాల్గొన్నారు. శంకరంపేట పోలీస్ స్టేషన్ విజిట్ చేయడం జరిగింది. దానిలో భాగంగా ప్రజలకి మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే, వర్షాలు చాలా పడుతున్నాయి, ఈ రోడ్లపై నుంచి వాటర్ పోయే దగ్గర నుంచి పోకుండా ఎక్కడైతే దారి వేరే దారి చూసుకొని పోవాలని విజ్ఞప్తి చెప్తున్నాం. చాలామంది కూడా ఆ రోడ్లపై నుంచి వాటర్ పోయే దగ్గర చేపల కోసం అని పోతూ ప్రమాదాలకు గురవుతున్నారు. కాబట్టి ప్రజలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి, అత్యవసరమైతే తప్ప బయటికి వెళ్ళకూడదు. అదే సమయంలో ఇంకా కొన్ని విషయాలు చెప్పదలుచుకుని ఏంటంటే, ఈ వినాయక చవితి పండుగ ఉంది కాబట్టి మండపాలు ఏర్పాటు చేసుకునే దగ్గర కరెంటు స్తంభాలు కరెంటు వైర్లు లేకుండా జాగ్రత్త పడాలి. ప్రజలందరూ కూడా ఎవరైతే మండపాలు ఏర్పాటు చేసుకుంటారో, ఎవరైతే వినాయక విగ్రహాలని ఇన్స్టాల్ చేస్తున్నారో, వాళ్ళందరూ కూడా ఒక ఆన్లైన్ యాప్ ఉంది, అది అన్ని విలేజ్ కూడా పంపించడం జరిగింది. దానిలో ఆన్లైన్లో అప్లై చేయాలి. అప్లై చేయడం అంటే సమాచారం ఇవ్వడం, అది ఇక్కడిక్కడ వినాయకులు ఉన్నారు, మాకు ఇక్కడ ఎన్ని వినాయకులు ఉన్నాయని తెలవడం కోసం, సమాచారం కోసం అందరూ కూడా సమాచారం ఇవ్వాలి. ఆ యాప్ ఎవరికైనా లేకపోతే కనుక పోలీస్ స్టేషన్ని సంప్రదించినట్టయితే యాప్ కూడా మీకు అందరికీ ఇవ్వడం జరుగుతుంది. అదే సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకుంటాం మేము. అదే మా కోఆపరేట్ చేసే బాధ్యత కూడా ప్రజలపై ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఈ చెరువుల దగ్గర ఎక్కువ వాటర్ ఉన్న దగ్గర కూడా పోకుండా ఉండాలని చెప్పేసి, వాటర్ ఫ్లోయింగ్ ఉన్న దగ్గరికి పోకుండా ఉండాలని చెప్పేసి ప్రజలకు విజ్ఞప్తి చేస్తాం.